కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక మనిషి శరీరంలో దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుందని తెలుసుకునేందుకు అధ్యయనాలు జరుగుతున్నాయి. రోగ నిరోధక వ్యవస్థలో రెండు ప్రధాన భాగాలుంటాయి. ఒకటి సహజ వ్యవస్థ, రెండోది సముపార్జిత వ్యవస్థ. మన ఒంట్లో ఏదైనా ప్రవేశించిందని శరీరం గుర్తించిన వెంటనే ఈ సహజ వ్యవస్థ స్పందించి ప్రతిచర్య మొదలు పెడుతుంది. అయితే ప్రపంచ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అయితే నిపుణులు మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 2 రోజుల పాటు తలెత్తే లక్షణాలు రోగ నిరోధక వ్యవస్థ యాక్టివ్ అవుతుందని చెప్పే సాంకేతికలని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 1 రోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేయవద్దని చెబుతున్నారు. శరీరంలో ఉండే ఒక విభాగం వైరస్ బ్యాక్టీరియాలను వెంటనే గుర్తించగా ఆ ప్రాంతాన్ని తెల్ల రక్త కణాలు చుట్టుముడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. లక్షణాలు కనిపించినంత మాత్రాన కరోనా వ్యాక్సిన్ పనిచేయడం లేదని భావించవద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోగ నిరోధక వ్యవస్థలో 2వ విభాగ వైరస్ నిర్వీర్యం చేసే యాంటీబాడీలను తయారు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ నుంచి 2వ భాగమే అసలైన రక్షణ కల్పిస్తుంది. అందువల్ల కొన్ని సందర్భాల్లో లైఫ్ నోడల్లో వాపు రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంతమందిలో తీవ్ర స్థాయిలో ముప్పులను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆస్ట్రోజెనికా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కొంతమందిలో రక్తం గడ్డగలు కడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. హాయ్ అండి, నేను ఇమిటేషన్ రాజుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. హాయ్, ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూ బ్లడ్, డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైవ్స్. ఈ కోవిడ్ టైమ్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది వెరీ బెస్ట్. డొనేట్ బ్లడ్.